తిరుపతిలో ఎప్పుడన్నా ఆలోచించారా ఇన్ని వస్తాయని తమ్ముళ్ళు? ఇండియాలో తయారై 30 సెల్ ఫోన్లు మన తిరుపతిలో తయారవుతాయి. 29 రాష్ట్రాలు ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలే. అది నా పట్టుదల. నా మీద విశ్వసనీయత ఉంది, నమ్మకం ఉంది, ప్రపంచం అంతా వస్తారు. అదే జగన్మోహన్ రెడ్డి చూస్తే ఏమవుతుంది తమ్ముళ్ళు? పారిపోతారు. ఎవరన్నా తమ్ముళ్ళు మీరు ఆయన జోలికి పోతే, దగ్గరికి పోతే ఏమవుతా తమ్ముళ్ళు? జైలుకి పోతారు. అంతేనా? ఏమ్మా మీ పిల్లలు జైలు పోయేది ఇష్టమా మీకు? చెడు సావాసం చేసి ఏమవుతారు? రౌడీలతో కలిసి ఏమవుతారు? జైలే కదా గతి. ఇంతమంది పారిశ్రామికవేత్తలు వెళ్ళారు, ఐఏఎస్ ఆఫీసర్లు వెళ్ళారు, ఇప్పుడు వాళ్ళ మనుషులందరినీ తయారు చేస్తున్నాడు. మొన్నే చూశారు ఓట్ల దొంగలు వచ్చారు. అంతమునుపు రౌడీలు చూశాం, జోబీలు కొట్టేవాళ్ళు చూశాం, ఇంకొక తప్పుడు పనులు చేసేవాళ్ళు చూశాం, కానీ ఓట్లే కొట్టేసేవాళ్ళు వచ్చారంటే ఎంత దుర్మార్గులో మీరు ఆలోచించాలి. ఒకటి రెండు కాదు, 7 లక్షల ఓట్లు. ఒక ఓటు రెండు ఓట్లు కాదు, ఇన్ని ఓట్లు తీసేసి ధైర్యం ఎట్టొచ్చు నాకైతే అర్థం కాల. ఇతను ఢిల్లీకి వెళ్ళాడు, ఏం చెప్పాడు ఢిల్లీలో? మనం తీయేస్తున్నామని చెప్పి అతను తీసేయడం మొదలుపెట్టాడు. రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నా నేను తెలుసు కదా మీరు నా కథ. నేను పోలీసుని, నా దగ్గర నకరాలు చేస్తే ఎవరిని వదిలిపెట్టను. ఇమ్మీడియట్ గా పట్టుకున్నాను, పట్టుకొని సిట్టేశాను. ఉచ్చలో చేసే వాళ్ళకు ఎక్కడికక్కడ భయపడిపోయారు. భయపడిపోయి వీళ్ళ కాపలాదారుడు ఉన్నాడు ఢిల్లీలో. ఉన్నాడా కాపలాదారుడు? ఎవరా కాపలాదారుడు? మోడీ, మోడీ. ఆ కాపలాదారుడు ఈయన కాపాడాడు. వదిలిపెట్టను. ఎన్నికలు అయిన తర్వాత అయినా సరే 7 లక్షల దొంగోట్లు వేసిన వాళ్ళందరినీ జైలుకు పంపిస్తాను తమ్ముళ్ళు అని మీకు తెలియజేస్తున్నా. భయపడిపోయి వీళ్ళ కాపలాదారుడు ఉన్నాడు ఢిల్లీలో. ఉన్నాడా కాపలాదారుడు? ఎవరా కాపలాదారుడు? మోడీ, మోడీ. ఆ కాపలాదారుడు ఈయన కాపాడాడు. వదిలిపెట్టను. ఎన్నికలు అయిన తర్వాత అయినా సరే 7 లక్షల దొంగోట్లు వేసిన వాళ్ళందరినీ జైలుకు పంపిస్తాను తమ్ముళ్ళు అని మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఈ జగన్ ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు తమ్ముళ్ళు? లోటస్ పాండ్ లో ఉన్నాడు. లోటస్ పాండ్ ఎక్కడుంది? కల్వకుంట్లో ఉంది. కల్వకుంట చంద్రశేఖరరావు తెలుసు కదా, కల్వకుంటలో లోటస్ పాండ్ ఉంది. ఆ లోటస్ పాండ్ లోటస్ వస్తుంది, అది బీజేపీ. ముగ్గురు ఒకటే తమ్ముళ్ళు, ఈయనది లోటస్ పాండ్, వాళ్ళది కల్వకుంట, బీజేపీది లోటస్. దీనికంటే ఏం కావాలి తమ్ముళ్ళు మీకు? ఎంత అవినీతి అంటే, ఎంత నీతి మాలిన పని అంటే, భార్య ఒక పార్టీ, భర్త ఒక పార్టీ. భార్య బీజేపీ, భర్త వైసీపీ. ఎంత కాంబినేషన్ బాగుందా మీకు? ఏం చెప్పాలి వీళ్ళని అడుగుతున్నా నేను. ఏమైనా ఎవరన్నా ఏమైనా అనుకుంటారని కూడా లేదు వీళ్ళకు. నిన్న నరేంద్ర మోడీ వచ్చాడు రాజమండ్రికి, విన్నారా ఆయన స్పీచ్? విన్నారా? కోపం వచ్చిందా మీకు? రోషం వచ్చిందా? పోలవరం మనం కట్టలేదా? చూశారా ఎవరన్నా? చూశారా? చేతులపైకి ఎత్తండి. ఏం తమ్ముళ్ళు, పచ్చి అబద్ధం. ఈ నరేంద్ర మోడీకి నిజం చెప్పడం ఎప్పుడూ రాదు. గాంధీ పుట్టిన రాష్ట్రంలో నరేంద్ర మోడీ పుట్టాడు. గాంధీ అసత్యాలే చెప్పడు, నరేంద్ర మోడీ సత్యమే చెప్పడు. ఏం చేయాలి? నరేంద్ర మోడీ గాంధీ అహింసావాదం, నరేంద్ర మోడీది హింసావాదం. మీరు చూడండి ఎంత వ్యత్యాసం. ఒకే గడ్డ, ఒకే రాష్ట్రం, ఒకే ప్రాంతం, ఎంత వ్యత్యాసాలు ఉన్నాయో చూడండి.
నన్ను గురించి మాట్లాడతాడు, నా కుటుంబం గురించి. నేను బాధపడతానా? నేను గర్వపడుతున్నావనా కాదా? నాకు ఒక కొడుకు ఉన్నాడు, ఆయనకు ఒక భార్య ఉంది, నా భార్య ఉంది, నాకు ఒక మనవడు కూడా ఉన్నాడు. ఉన్నాడా లేదా? నరేంద్ర మోడీ నీ కథ ఏంటి చెప్పాలి కదా, ఎందుకు చెప్పరు మీరు? అంటే కట్టుకున్న భార్యను చూడలేడు, తల్లిని చూడలేడు, తల్లికి బిచ్చం పెట్టినవాడు దేశాన్ని ఉద్ధరిస్తాడంట. ఉద్ధరిస్తాడా తమిళ్ళు? ఆ మధ్య వచ్చాడు, తమిళనాడుకు వచ్చాడు. కరుణానిధి ఆరోగ్యం బాగాలేకపోతే కరుణానిధి గారు మీరు ఢిల్లీకి రండి, మా ఇంట్లో ఉండండి, మంచి డాక్టర్లు తీసుకొస్తా అన్నాడు. అదే వాళ్ళ తల్లిని ఢిల్లీ తీసుకోకూడదు తమిళండి. నిన్న కూడా ఎదురు తిరిగి మాట్లాడాడు ఆయన. ఆయన చెల్లెలు కానీ తల్లి కానీ అందరూ ఆయన తరపున ప్రచారం చేసేవాళ్ళంతా, అవును మేము తెలంగాణతో ఉంటాం, కేసీఆర్తో ఉంటాం, ఏదో సాధిస్తామని మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నా ఏమి సాధిస్తానని అడుగుతున్నాను. మనల్ని తిట్టారా లేదా కేసీఆర్? కుక్కలు అన్నాడు, రాక్షసులు అన్నాడు, తెలివిలేని దద్దమ్మలు అన్నాడు. మనో కట్టిన సైబరాబాద్ లాక్కొని హైదరాబాద్ లాక్కొని మనవల్ని తిట్టరా అని తిట్టు తిట్టి మేమనుకుంటే తరిమిస్తామన్నాడు, ఉరికిస్తామన్నాడు, కొట్టు కొట్టి పంపిస్తామన్నాడు. నేనన్నా నువ్వెంతో నేను చూస్తా, మీ ఇంటికి మా ఇంటికి సమాన దూరమే, తేల్చుకుంటారా అని చెప్పి అన్నా. ఇప్పుడు సుప్రీంకోర్టు కేసాడు పోలవరం గురించి. పోలవరం జీవనాడి. ఈ చంద్రగిరికి, తిరుపతికి, మా ఊరికి మొత్తానికి నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నా మాకే ఇవ్వాలి, భద్రాచలం మాది. నిన్న ఇంకో పని చేశాడు, కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ఉంది, దాంట్లో కేసేశాడు నాగార్ సాగర్. అదే మరి శ్రీశైలం ఆయనకి ఇవ్వాలంట, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉండాలి, నాకు ఇవ్వాలంటాడు. పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి మనకు నీళ్లు వచ్చేది, అవి రెండు మూసేయాలంట. రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి వీలు లేదంట. ఈరోజు పులివెందలకు కూడా నీళ్లు నేనే ఇచ్చాను, అవునా కాదా? పులివెందలకు నీళ్లు ఇవ్వాలని ఆలోచన ఈ కోడికత్తి పార్టీకి లేదంటే ఏం చెప్పాలా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మీ ఊరికి నీళ్లు వస్తే నువ్వు సహించలేవా? మీ చీనీ చెట్లకు నీళ్లు ఇస్తే ఎంత ఆనందంగా ఉన్నారంటే నిన్న పోయ్యా. ఇదే మరి ఇంకా ఎక్కువ ఉత్సాహంగా ఉన్నారు తమ్ముళ్ళు పులివెందల్లో. ఇతనికి భయపడుతున్నారు తప్ప చంపేస్తారని, లేకపోతే పులివెందల పులివెందల జగన్మోహన్ రెడ్డి కూడా గెలవడని మీ ఒక్కొక్కసారి తెలియజేస్తాను. అంత వ్యతిరేకత ఉంది. రౌడీజం, కుటుంబంలోనే హత్య చేసేవాళ్ళని లేవనాలి నాకైతే అర్థం కావడం లేదు. అందరూ భయభ్రాంతులు అయిపోయారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ వేసి కూడా ఉంది. మామూలుగా పండ్ల తోటల పైన వీళ్ళ మామ వీళ్ళ బంధువులంతా కలిసి 20% పన్ను వసూలు చేస్తున్నారు. పేదవాళ్ల చేతుల్లో నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారంటే ఎంత నీచమైన మనస్తత్వం మీరు గుర్తుపెట్టుకోవాలి. దోపిడీ చేస్తున్నారు. అలాంటి వ్యక్తి వీళ్ళందరూ కలిసి మన మీద పెత్తనం చేయాలనుకుంటున్నారు.